శశి కపూర్ కథానాయకుడుగా, ముంతాజ్ కథానాయికగా, అశోక్ రాయ్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం చోర్ మచాయే షోర్ 1974 మార్చి 18వ తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి ఆ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో 2వ స్థానంలో నిలిచింది. ఆ రోజుల్లో హిందీలో విజయం సాధించిన చిత్రాల ఆధారంగా చాలా సంఖ్యలో దక్షిణాది చిత్రాలు రూపొంది ప్రేక్షకులను అలరించాయి. 1970లలో అనేక హిందీ చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యి విజయం సాధించాయి. టాలీవుడ్లోని టాప్ హీరోలందరూ హిందీ రీమేక్లపై మోసపడ్డ రోజులవి. ఆ ప్రయత్నంలో భాగంగా త్రిమూర్తి ప్రొడక్షన్స్ అధినేతలైన సాంబశివరావు, బాబ్జీలు ఈ హిందీ చిత్రాన్ని 2 సంవత్సరాల తర్వాత తెలుగులో రీమేక్ చేశారు. ఆ చిత్రమే సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన భలే దొంగలు. యాక్షన్ చిత్రాల దర్శకుడు కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1976 అక్టోబర్ 29వ తేదీన విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కృష్ణకు జోడీగా మంజుల నటించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాకర్ రెడ్డి, నాగభూషణం, పద్మనాభం తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. భమిడిపాటి రాధాకృష్ణ సంభాషణలు రాసిన ఈ చిత్రానికి చెల్లపిల్ల సత్యం సంగీత సారథ్యం వహించారు. హీరో కృష్ణ సరసన మంజుల హీరోయిన్గా నటించిన 4వ చిత్రం భలే దొంగలు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన మొదటి చిత్రం మాయదారి మల్లెగాడు. ఆ చిత్రం తర్వాత రక్త సంబంధాలు, దేవుడు లాంటి మనిషి చిత్రాలలో కృష్ణకు జోడీగా నటించారు హీరోయిన్ మంజుల. భలే దొంగలు చిత్రం తర్వాత కృష్ణ, మంజుల కలిసి మనుషులు చేసిన దొంగలు చిత్రంలో మాత్రమే జంటగా నటించారు. ఆ విధంగా హీరో కృష్ణ, హీరోయిన్ మంజుల ఇద్దరు కలిసి జంటగా 5 సినిమాలలో మాత్రమే నటించారు. అల్లూరి సీతారామరాజు చిత్రంలో మంజుల నటించినప్పటికీ చంద్రమోహన్కి జోడీగా అనే విషయం గమనించాలి. ఇక హీరో కృష్ణ దర్శకుడు కేఎస్ఆర్ దాసుల కాంబినేషన్ విషయానికి వస్తే వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన 9వ చిత్రం భలే దొంగలు. ఈ చిత్రానికి ముందు వీరిద్దరి కాంబినేషన్లో టక్కరి దొంగ, చక్కని చుక్క, ప్రేమ జీవులు, బంగారు కుటుంబం, మోసగాళ్లకు మోసగాడు, జేమ్స్ బాండ్ 777, హంతకులు దేవాంతకులు, కత్తులు రత్తయ్య, మంచివాళ్లకు మంచివారు చిత్రాలు రూపొందాయి. భలే దొంగలు చిత్ర విశేషాలకు వెళ్తే ముఖ్యంగా ఒక నటుడి గురించి మాట్లాడుకోవాలి. ఆయనెవరో కాదు, నటప్రపూర్ణ మంచు మోహన్ బాబు. భలే దొంగలు చిత్రంలోని ఆయన పాత్ర మోహన్ బాబుకి విశేషమైన గుర్తింపుని తీసుకొచ్చింది. ఈ సినిమాలో మోహన్ బాబు ఊత పదం చిక్కర్నే రక్క అన్నది అప్పట్లో ప్రేక్షకులని భలే ఆకట్టుకుంది. మోహన్ బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం స్వర్గం నరకం తర్వాత ఆయన నటించిన 2వ చిత్రం భలే దొంగలు. ఈ చిత్రంలోని ఆయన పాత్ర ఎంత గుర్తింపును తీసుకువచ్చిందంటే ఈ చిత్రం తర్వాత ఆయనకు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. నిజానికి ఆ పాత్ర కోసం మొదట కైకాల సత్యనారాయణ గారిని తీసుకోవాలనుకున్నారు, కానీ ఆయన బిజీగా ఉండడంతో డేట్స్ దొరకలేదు. ఆ తర్వాత హీరో కృష్ణ రికమెండేషన్ పై మోహన్ బాబుని తీసుకున్నారు. ఆ విధంగా భలే దొంగలు చిత్రం మోహన్ బాబు సినీ కెరియర్లో ఒక కీలక మలుపుగా మారిపోయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వివరాల్లోకి వెళ్తే మొత్తం 29 కేంద్రాలలో, 41 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం 7 కేంద్రాలలో డైరెక్ట్గా 50 రోజులు ఆడింది. విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలలో షిఫ్ట్లపై 100 రోజులు ప్రదర్శింపబడింది. ఇవండి హీరో కృష్ణ, హీరోయిన్ మంజుల జంటగా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో రూపొందిన హిట్ చిత్రం భలే దొంగలు చిత్రానికి సంబంధించిన విశేషాలు.